గుడివాడ నియోజకవర్గంలో వరద బాధితుల్ని పరామర్శించారు టీడీపీ నేత వెనిగండ్ల రాము. నందివాడ మండలం వెన్ననపూడి ఎస్సీ కాలనీలో పర్యటించారు. మోకాళ్ల లోతు నీటిలో జీవనం సాగిస్తున్న గ్రామస్తులను చూసి ఆయన చలించిపోయారు. గ్రామస్తుల దుస్థితిని ఎంఆర్ఓకు వివరించారు. వెనిగండ్ల రాము గ్రామస్తులతో కలిసి గ్రామంలో ఎంఆర్ఓ భావనారాయణ పర్యటించి పరిశీలించారు. కాలనీవాసులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తామని ఎంఆర్ఓ హామీ ఇచ్చారు. అవసరమైతే వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తామన్నారు. పడి కూడా నాలుగు రోజులు అయిపోయింది. ఇంతవరకు ఉన్న కొద్దీ ఇక్కడ పెరుగుతూ ఉందండి నీటి మట్టం మీద. ఎందుకంటే వెళ్ళే కాలువలు మొత్తం పుడిగిపోయి ఉన్నాయి. మొత్తం పుడికి తీక మొత్తం మీద అంతా రివర్స్ కొడతా ఉంది ఇక్కడ అని ఆయన చెప్తా ఉన్నారు. ఇంకా 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 ఉన్న కొద్దీ పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు దీంట్లో. సో ఇది చూసింది నిజంగా మోకాళ్ళలో నీళ్ళు ఉన్నాయి. నేను చూసుకుంటా వస్తుంటే మేము సగమే తిరగలిగాం గ్రామంలో. ఇల్లుకి వెళ్ళే దారి పాప ఆవిడ ఆవిడ ఇంటికి వెళ్ళే దారి అయితే అసలు ఎక్కడ లేనే లేదు. పూర్తిగా ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకుని ఆడపిల్లలను పెట్టుకుని స్కూల్కి వెళ్తాను కానీ స్కూల్ పక్కన పెడదామండి. అసలు మామూలుగా బతికే పరిస్థితులు లేవు ఇక్కడ. దీంట్లో ఈ మొత్తం మీద రాగానే పిలిస్తే ఒక ఎంఆర్ఓ గారు మాత్రం వెంటనే రెస్పాండ్ అయ్యి వచ్చారు. ఇవాళకి వాళ్ళ సొల్యూషన్ ఏంటనేది అయితే కనుక కొంచెం ప్రొవైడ్ చేశారు. కానీ పాలు ఇస్తామన్నారు, బ్రెడ్ ఇస్తామన్నారు, బియ్యం ఇస్తామన్నారు. ఇప్పుడు మేము కొంచెం పప్పు కూడా పప్పును నూనె యాడ్ చేయమంటే యాడ్ చేస్తామని చెప్పారు ఆయన. ముందు చూపు లేని వ్యక్తులు పరిపాలిస్తుంటే ఇట్లాగే ఉంటుందండి బేసిక్. ఎందుకంటే దారి అంటే వెళ్ళే మొత్తం వాటర్ వెళ్ళాల్సిన వాటర్ వేస్ అన్నీ క్లాగ్ అయిపోయి ఉంటే మొత్తం పూడిగిపోయి ఉంటే ఇలాంటి పరిస్థితి 100% జరిగిపోతుంది. దీంట్లో ఇళ్ళన్నీ మునిగిపోయి ఉన్నాయండి, ఇళ్ళన్నీ మునిగిపోయి ఉన్నాయి. దీనికి ఇప్పుడు తప్పకుండా తరలించిన నష్టపరిహారంగా మొత్తం గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కనీసం 15,000-20,000 నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారీ వర్షాల కారణంగా పైనుంచి వచ్చిన నీరు కిందకు వెళ్ళకపోవడం వల్ల ఈ కాలనీ మొత్తం దాదాపు 150 ఇళ్ళు ఉన్న ఈ కాలనీ మొత్తం 2 రోజుల నుంచి నీళ్ళలో మునిగి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం నుంచి వారికి వారికి కావాల్సిన నిత్యావసర అందుబాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది వాళ్ళందరికీ సప్లై చేస్తాం. ఓకే.